వెల్కమ్ టు స్వరూప వాళ్ళు అండి. ఈరోజు అవిసెలతో కారం పొడి తయారు చేసుకుందాం. అవిసెల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు అవిసెల కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. బాండి వేడయ్యాక నూనె లేకుండా ఒక కప్పు అవిసెలు కొద్దిగా రంగు మారే వరకు వేపాలి. బౌలులో వేసి ప్రక్కన పెట్టుకుందాం. ఇలా వేపిన తరువాత ప్రతిరోజు ఒక స్పూను అవిసెలు తింటే ఊబ శరీరం రాకుండా ఉంటుంది. తర్వాత బాండీలో ఒక స్పూను నూనె వేడయ్యాక 2 స్పూన్ల పల్లీలు వేపాలి. కొద్దిగా వేగాక 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినప్పప్పు వేసి వేపుకుందాం. పప్పులు కొంచెం వేగాక ధనియాలు వేసి కలపాలి. తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1½ స్పూన్ల జీలకర్ర వేసి మాడకుండా బంగారు రంగు వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి. కొంచెం మాడినా కారం పొడి చేదుగా ఉంటుంది. ఇలా వేగాక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. అదే బాండీలో 1/2 స్పూను నూనె వేసి ఎండుమిరపకాయలు వేపుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాక 1/2 కప్పు కరివేపాకు వేసి మాడిపోకుండా వేపాలి. చివరకు కొద్దిగా చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అవిసెలు, పప్పులు, మిరపకాయలు అన్నీ రెడీ చేసుకుని అవిసెల కారం పొడి తయారు చేసుకుందాం. మిక్సీలో ఎండుమిర్చి, పప్పులు, అవిసెలు, ఉప్పు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ కారంలో ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేయాలి. పొట్టు తీస్తే గ్రైండ్ సరిగా తిరగదండి. పైగా ఎల్లిపాయల పొట్టు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేశాక ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. తర్వాత 1 ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అవిసెలు కంటి చూపుకు చాలా మంచిది. ప్రతిరోజు మొదటి అన్నం ముద్ద ఈ కారం పొడితో తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి.